ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏపీ ఎస్సిఆర్టి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్లోని ఫన్ టైమ్ యాక్టివిటీని చూద్దాం. ఫన్ టైమ్ యాక్టివిటీలో ఉన్నటువంటి వర్డ్స్ని ఒకసారి చదువుతూ వాటికి స్పెల్లింగ్ ఎలా సులభంగా నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని మొదటి రెండు యూనిట్లను కవర్ చేయడం జరిగింది. హౌ టు లెర్న్ స్పెల్లింగ్ ఈజీలీ, దీనికోసం నేను ఉపయోగించిన మెథడ్ కట్ అండ్ హోల్ మెథడ్. ఈ పద్ధతి ద్వారా మనం పిల్లలకి చాలా సులభంగా స్పెల్లింగ్స్ రాయడం నేర్పించవచ్చు. మరి అన్ని పదాలకు ఈ కట్ అండ్ హోల్ మెథడ్ని ఉపయోగించలేం, అంటే చిన్న చిన్న పదాలకి వీటిని మనం ఉపయోగించలేం. పెద్ద పెద్ద పదాలైనటువంటి వాటికి ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా పిల్లలకి మనం చాలా సులభంగా స్పెల్లింగ్స్ని నేర్పించవచ్చు. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. మిగతా ఉపాధ్యాయులు మీకు అనుకూలమైన పద్ధతిని ఉపయోగించి పిల్లలకి చాలా సులభంగా స్పెల్లింగ్స్ని నేర్పించగలరని ఆశిస్తున్నా. ముందుగా యూనిట్ 1 మీ అండ్ మై సెల్ఫ్ లో ఐఆమ్ స్పెషల్ అండ్ మై బాడీ పార్ట్స్ లోని ఫన్ టైమ్ యాక్టివిటీలో ఉండే వర్డ్స్ని చూద్దాం. Let's start. Ice. I-C-E. Ice. ముందుగానే నేను చెప్పాను కదా, ఇటువంటి చిన్న పదాలకు మనం కట్ అండ్ హోల్ మెథడ్ని ఉపయోగించలేం, అంటే ఒకసారిగా నేర్చుకోవడమే. ఇట్ ఈస్ ఇగ్లు. ఈ ఇగ్లు అనే పదానికి మనం స్పెల్లింగ్ ఎలా సులభంగా నేర్చుకుంటామంటే ఈ పదాన్ని మనం రెండుగా విభజిస్తాం. ఇక్కడ విభజించడంలో మనం తీసుకోవాల్సింది లెటర్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ లెటర్స్ని కలిపి మనం విభజిస్తాం. అలా విభజించిన విధంగానే మనం అక్షరాలని ఒక్కసారిగా గుర్తుపెట్టుకొని రాయడం. ఇలా రాయడం వల్ల మనం సులభంగా స్పెల్లింగ్స్ని నేర్చుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఐజీ ఒకసారి, ఎల్ఓఓ ఒకసారి. విభజించిన మారిగానే మనం స్పెల్లింగ్స్ని లోని అక్షరాలను గుర్తుపెట్టుకోవడం. ఇలా గుర్తుపెట్టుకొని రాయడం ద్వారా మనం చాలా సులభంగా స్పెల్లింగ్స్ని నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ యాన్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ అనే పదాన్ని మనం రెండుగా విభజిస్తాం. ఐసిఈ ఒకసారి, సిఆర్ఈఏఎం ఒకసారి. ఈ రెండింటినీ కలిపి చదవడం ద్వారా ఐస్ క్రీమ్ అనే పదానికి స్పెల్లింగ్ మనం నేర్చుకుంటాం. ఇట్ ఈస్ లీఫ్, ఎల్ఈఏఎఫ్ లీఫ్. ఈ పదాన్ని మాత్రం మనం ఒక్కసారిగానే నేర్చుకుంటాం. ఇట్ ఈస్
lamp, L-A-M-P, lamp. Next one, it is lock, L-O-C-K, lock. Next one, it is tree, T-R-E-E, tree. Next one, it is tent, T-E-N-T, tent. Next one, it is truck, T-R-U-C-K, truck. Next one, it is hat, at one time, H-A-T, hat. Next one, it is hen, H-E-N, hen. Next one, it is house, H-O-U-S-E, house. Another one, it is fan, F-A-N, fan. Next one, it is frog, F-R-O-G, frog. It is fish, F-I-S-H, fish. Next one, it is an egg, only one time, E-G-G, egg. Next one, it is an eraser, E-R-A-S-E-R, eraser. It is an elephant, elephant ane padamlo dadapuga 8 aksharalu unnai. Ee 8 aksharalani okoka aksharamga gurtu pettukoni రాయడంలో పిల్లలు ఇబ్బంది పడతారు. అంటే ఒక అక్షరం మర్చిపోయినా స్పెల్లింగ్ని కరెక్ట్గా రాయలేకపోతారు. దీనికోసం మనం కట్ అండ్ హోల్ మెథడ్ని ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించి ఇంత పెద్ద పదాన్ని మనం చాలా సులభంగా కరెక్ట్గా రాయగలుగుతాం. దీనికోసం దీన్ని మూడుగా విభజిస్తాం. చూద్దాం ఒకసారి. E-L-E, P-H, A-N-T, elephant. తర్వాత ఈ టెక్స్ట్ బుక్లో రెండవ యూనిట్ని చూద్దాం. మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీలో ఫన్ టైమ్ యాక్టివిటీలో వచ్చినటువంటి వర్డ్స్ని చూద్దాం. ఇట్ ఈస్ an ant. At one time, A-N-T, ant. Next one, it is an axe. It is also one time, A-X-E, axe. It is an apple. A-P-P, L-E, apple. Next one, it is Jew. Only one time, Z-O-O, Jew. Another one, it is zero, Z-E-R-O, zero.
It is zebra, Z-E-B-R-A, zebra. Next one. It is X-ray, X-R-A-Y, X-ray. Next one. It is an Xmas tree. X M A S S mass T R E tree. Xmas tree. It is xylophone. X Y L O P H O N E xylophone. It is yak, Y-A-K, yak. It is yarn, Y-A-R-N, yarn. It is yo-yo, Y-O, Y-O, yo-yo. Next one, it is key, K-E-Y, key. Next one, it is kite, K-I-T-E, kite. He is king, K-I-N-G, king.